చదువుల్లో రాణించలేకుంటేనే నచ్చిన రంగంలో ప్రయత్నిస్తే అనుకున్నది సాధించవచ్చని భావించాడు. తండ్రిని ప్రేరణగా తీసుకుని బాడీ బిల్డింగ్ పై మక్కువ పెంచుకున్నాడు. ఆహర్నిశలు కష్టపడి విజయ తీరాలకు చేరాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఫలితంగా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి పసిడి పతకాలు అందుకున్నాడు. అదే పట్టుదలతో త్వరలో మిస్టర్ ఆసియా పోటీలో పాల్గొనబోతున్న ఆ యువ బాడీ బిల్డర్ ఆరిఫుల్లా కథ ఇది. తండ్రి కలను ఆశయంగా భావించి బాడీ బిల్డింగ్లో రాణిస్తున్నాడు యువకుడు. ఈ ప్రయత్నంలో ఎన్నో కష్టాలు అధిగమించి ముందుకు సాగాడు. పట్టుదలతో ప్రయత్నించి ప్రతి పోటీల్లోనూ పతకాలు సాధించాడు. సొంతంగా ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని పలువురికి శిక్షణ ఇస్తున్నాడు. సాధన చేస్తూ ఆసియా పోటీలకు అర్హత సాధించాడు ఈ ఔత్సాహికుడు. జిమ్లో సాధన చేస్తున్న ఈ యువకుడి పేరు ఆరిఫుల్లా. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం స్వస్థలం. చదువు అబ్బకపోవడంతో బాడీ బిల్డింగ్పై మక్కువ పెంచుకున్నాడు. తండ్రి కలను తను నెరవేర్చాలని సంకల్పం తీసుకున్నాడు. ఆయనకు జాతీయ స్థాయి బాడీ బిల్డర్గా రాణించాలని లక్ష్యం ఉండేది. పేదరికం వల్ల ఆ కల నెరవేరలేదు. ఇప్పుడా లోటు తీర్చుతున్నాడు ఆరిఫుల్లా. తండ్రి ప్రోత్సాహంతో బాడీ బిల్డింగ్లో శిక్షణ తీసుకున్నాడు ఆరిఫుల్లా. ఆయన మరణం తర్వాత సోదరుల ప్రోత్సాహంతో మరింత రాటుదేలాడు. లక్ష్య సాధన ఉపాధికి అనుకూలంగా ఉంటుందని జిమ్ సెంటర్ ప్రారంభించాడు. ఓవైపు బాడీ బిల్డర్గా పోటీల్లో పాల్గొంటూనే మరోవైపు యువతలో జిమ్లో కసరత్తులు చేపిస్తూ గోల్డెన్ ఆరిఫ్గా పేరు సంపాదించాడు. తండ్రి మరణించడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నా లక్ష్యాన్ని మరవలేదు ఆరిఫుల్లా. 2018లో కడప జిల్లా రాయచోటిలో నిర్వహించిన మిస్టర్ రాయలసీమ బాడీ బిల్డింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్తో పాటు రాయలసీమ బాడీ బిల్డర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని తొలి స్థానం సాధించి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు ఆరిఫుల్లా. కాంపిటీషన్స్కి ప్రిపేర్ అయ్యి దీంట్లో నుంచి ఇక్కడ నుంచి నేను మిస్టర్ రాయలసీమ, మిస్టర్ ఆంధ్ర, మిస్టర్ సౌత్ ఇండియా, మిస్టర్ ఇండియా నేషనల్ లెవెల్కు నేను కాంపిటీషన్ చేసుకుని పోయినాను. దీంట్లో మా ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది నాకు. మా ఫ్యామిలీ వాళ్ళు ప్రతి విషయంలో డైట్ కానీ మేము తీసుకునే న్యూట్రిషన్ ఫుడ్ ప్రతి ఒక్కటి మా అమ్మ మా ఇంట్లో వాళ్ళంతా చేసి మాకు స్వయంగా చేసి ఇస్తూ ఉంటుంది. దాని నుంచి నేను ఈ స్థాయికి పోయినాను. మా డాడీ కూడా ఆ లెవెల్కి పోవాలని ఇచ్చేస్తూ ఉండేది. ఇప్పుడు నేను నేషనల్ లెవెల్ పోయి వాళ్ళ డ్రీమ్ పూర్తి చేసినాను. అది మా ఇంట్లో వాళ్ళు, మా బ్రదర్స్, మా అమ్మ అంతా ఎప్పుడు బాడీ బిల్డింగ్ జిమ్ చేసుకొని ఉంటారు అది ఇది అని చాలామంది చెప్తున్నారు. కానీ నేను ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళే ఇప్పుడు మా పిల్లోడు ఇట్లున్నారు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో రాణించడంతో మిస్టర్ సౌత్ ఇండియా పోటీలకు అర్హత సాధించాడు ఆరిఫుల్లా. ఆ పోటీల్లో రజతం అందుకొని మిస్టర్ ఇండియా బాడీ బిల్డర్ పోటీలకు ఎంపికయ్యాడు. రాజస్థాన్లో నిర్వహించిన ఆ మిస్టర్ ఇండియా పోటీల్లో 85 కేజీల విభాగంలో తొలి స్థానం సాధించాడు. దాంతో మిస్టర్ ఇండియా టైటిల్ సంపాదించాడు ఆరిఫుల్లా. ఫలితంగా ఆసియా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు అర్హత సాధించినట్లు చెబుతున్నాడు. మిస్టర్ రాయలసీమ 2018లో కాంపిటీషన్ జరిగింది, దాంట్లో నేను పార్టిసిపేట్ చేసినాను. దాంట్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. అట్లే ఇంకా ఇంట్రెస్ట్గా ఇంకా బాగా చేసి 2019లో మిస్టర్ ఆంధ్రాకి సెలెక్ట్ అయినాను. మిస్టర్ ఆంధ్రాకి కూడా నేను కాంపీట్ చేసినాను, దాంట్లో కూడా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. మళ్ళీ డిసెంబర్లో 2019లో మిస్టర్ సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఉంది,
దానికి కూడా నేను పార్టిసిపేట్ చేసి దాంట్లో కూడా నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి కోవిడ్ వల్ల మనకి కాంపిటీషన్స్ అవి కండక్ట్ చేయలేదు. ఇప్పుడు 2023లో మిస్టర్ ఇండియా రాజస్థాన్లో జరిగింది, దానికి నేను పార్టిసిపేట్ చేసి దాంట్లో కూడా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది 85 కేటగిరీలో. తనను తాను నిరూపించుకోవడంతో పాటు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డాడు ఆరిఫుల్లా. అందుకే అతడి ఎదుగుదల తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంతోషం ఉంది, సంతోషమైతా ఉంది. మా పిల్లోళ్ళంతా మా పెద్ద పిల్లోళ్ళు జిమ్మేసేస్తూ ఉంటారు ఎప్పుడున్నా. ఆ పెద్ద పిల్లోళ్ళ నుంచి వీళ్ళు నేర్చుకో ఉండారు. మా ఆయన అదే చేస్తూ ఉండారు, తాలిం ఖానా. వాళ్ళంతా అదే చేస్తూ ఉండారని అవి ఈ పిల్లోడు ముందరికి పోతూ ఉన్నాడు. ఈ పిల్లోడు ఇంకొక పిల్లోడు మిస్టర్ ఇండియా ఇద్దరు గెలిచి వచ్చిండారు. అంతా ముందుకు పోవాలి ఆ పిల్లోళ్ళు అనేసి బాగా కష్టపడుతూ ఉండే వీళ్ళ నాయన. కష్టపడి అంతా బాగా తెచ్చి వేస్తూ ఉండరు, బాగా తినుకొని హాయిగా జిమ్ చేసుకొని ఉంటా ఉండరు పిల్లోళ్ళంతా. ఇంకా ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాము. మా అన్న గోల్డ్ మెడల్ మిస్టర్ ఇండియా కొన్నాను. ఇంకా బిజినెస్ ఉన్నది, నేను నా తమ్ముడు ఇంకా ప్రిపేర్ అవుతా ఉన్నాము. ఇంకా ముందుకు పోతాం, ఇంకా ఇంటర్నేషనల్ మొత్తం కాంపిటీషన్ ఇంకా ప్రిపేర్ అయిపోతాము. ఇంకా మేము కూడా ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాం అన్న దగ్గరే. మా ఫాదర్ మదర్ డ్రీమ్ వచ్చి మేము ఇంటర్నేషనల్ ఇండియా మొత్తం కొట్టాల కాంపిటీషన్ కొట్టాలని, గోల్డ్ మెడల్ కొట్టాలని మా నాన్న డ్రీమ్. ఇంకా అది మా అన్న సాధించినారు. మా అన్న మిస్టర్ ఇండియా కొట్టి ఏషియాకు కూడా సెట్ అయినారు. ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నాను మా హస్బెండ్ గురించి కొంచెం పాయింట్స్ షేర్ చేసుకోవడానికి. ఆయన చాలా సపోర్టివ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ మై ఫ్యామిలీ. అసలు మేము మా హస్బెండ్ ఆ పొజిషన్కి వెళ్ళి మిస్టర్ ఇండియా గెలిచి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. మేము దానికి చాలా సంతోషిస్తున్నాము. మేము మా ఫ్యామిలీ దానికి చాలా సపోర్టివ్గా ఉండి ఆయనకి చాలా స్ట్రగల్ చేశారు. మేము బాగా హ్యాపీగా ఉన్నాం ఈరోజు ఆయన ఆ ప్లేస్లో ఉన్నారని. ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా బిగ్ పొజిషన్ సాధిస్తారని మేము కోరుకుంటున్నాము. త్వరలో జరగబోయే ఆసియా పోటీలో విజయం సాధించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలన్నది ఆరిఫుల్లా ధ్యేయం. వరుస విజయాల పరంపరగా ముందుకు పోతున్న గోల్డెన్ ఆరిఫుల్లాకు ఆల్ ది బెస్ట్ చెప్దాం.